అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. స్నాక్ డే లో ఈ రోజు చాలా సింపుల్ అయిన స్నాక్ చూపిస్తున్నాను. అది కూడా పిల్లలకి చాలా ఇష్టం. నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? యూజువల్ గా మనం నూడిల్స్ ఎప్పుడు మామూలుగా అంటే చైనీస్ నూడిల్స్ లాగానే చేసి పెడుతూ ఉంటాము. నేను ఇటీవలే మీకు నూడిల్ పకోడా ఎలా చేయాలో కూడా చూపించాను. సో మరి ఈ రోజు మనం నూడిల్ కట్లెట్ చేయబోతున్నాము. ఇందులో మీరు నాన్ వెజిటేరియన్ యాడ్ చేయండి, వెజిటేరియన్ యాడ్ చేయండి, ఇంకా మీకు నచ్చిన స్టైల్లో మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుని ఈ సింపుల్ అయిన నూడిల్ కట్లెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ గా చాలా చాలా సింపుల్, అన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇలా లెన్స్ గానే కట్ చేసి పెట్టుకోవాలని ఏం రూల్ లేదు. మీరు కొంచెం సన్నగా చాప్ చేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ గా నేను వాటర్ లో అన్ని వేసి బాయిల్ చేయటమే అంతే. ఫస్ట్ గా సాల్ట్ వేద్దాం. తగినంత సాల్ట్ వేసేసి నేను మీకు నూడిల్ పకోడాకి ఏం చెప్పాను, ఇలా ఏవైతే నూడిల్స్ ఉంటాయో యూజువల్ గా ఇలా మనకి బంచ్ లాగా వస్తుంది. అవి మనం వాడిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమైనా లూజ్గా ఉంటాయి కదా, అవిటిని పడేయకుండా మీరు కట్లెట్ లేదంటే పకోడాలు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మీరు నా దగ్గర అవి అయిపోయాయి, కాకపోతే ఈ రెగ్యులర్ నూడిల్సే యూజ్ చేస్తున్నాను. ఇవి కొంచెం విరగొట్టేస్తాను, రఫ్గా విరగొట్టేసి ఇది పక్కన పెట్టేస్తాను. సో మనకు కావాల్సినంత మనం నూడిల్స్ వాడుకుందాం. సో కొద్దిగా క్రష్ చేసేసేయండి. ఎలాగో మనం ఉడికిన తర్వాత మళ్ళీ క్రష్ చేస్తాము. సో ముందుగానే నేను క్రష్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ నూడిల్స్ని ఈ వాటర్లో వేసేస్తాను. నేను యూజువల్గా ఇవన్నీ ఎప్పుడు చేస్తానంటే, ఎప్పుడైతే నేను నూడిల్స్ చేస్తానో ఇంట్లో ఆ టైంలో కొంచెం ఎక్స్ట్రాగా నూడిల్స్ బాయిల్ చేసేసి పక్కన పెట్టేసి కట్లెట్ కానివ్వండి, పకోడీ కానివ్వండి, ఇలాంటివి అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. అయితే మనము నూడిల్స్తో పాటు ఇందులో బీన్స్ అలాగే క్యారెట్ ఇవి కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే మనకి ఈ వెజిటబుల్స్ కూడా ఉడికిపోవాలి. కట్లెట్ చేస్తున్నాం కాబట్టి బైండ్ అవ్వాలి. అదే వెజిటబుల్స్ ఉడకలేదు అనుకోండి మనకి బైండ్ అవ్వవు. అందుకే అన్నీ ఇందులోనే వేసేస్తున్నాను, క్యాబేజ్ కూడా. పిల్లలు తినని వెజిటబుల్ ఏదున్నా అన్నీ ఇందులో వేసేసేయండి, హ్యాపీగా తినేస్తారు. మరి ఇది ఒక 8 మినిట్స్ వరకు మనం ఉడికిద్దాం, చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు. యూజువల్గా నూడిల్స్కి అయితే మనం ముందుగానే తీసేస్తాం, ఎందుకంటే నూడిల్స్కి మనకి కొంచెం బైట్ అనేది తగలాలి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. కానీ ఇది కట్లెట్ కాబట్టి కొంచెం సాఫ్ట్గా మనం నూడిల్స్ని బాయిల్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇందులో నేను బంగాళదుంప వేయట్లేదు, జస్ట్ నూడిల్స్ అలాగే మన వెజిటబుల్స్తోనే ఈ డిష్. అయితే మీకు బైండ్ అవ్వట్లేదు అని అనుకుంటే ఇందులో మీరు అటుకులు వేసుకోవచ్చు, లేదంటే ఓట్స్ వేసుకోవచ్చు, లేదంటే మీరు బంగాళదుంప యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు మాత్రాన మనం సింపుల్గా ఇలాగే చేస్తున్నాం. మన నూడిల్స్ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుని, మనం నీళ్ళు ఉండకూడదు ఎందుకంటే మనం కట్లెట్ చేస్తున్నాము కాబట్టి నీళ్ళు అస్సలు ఉండకుండా చూసుకోండి. సింపుల్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ ఈజీగా కావాలంటే మిక్సీ జార్ తీసుకోండి, ఇవి అందులో వేసేసి ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసేయండి, హ్యాపీగా మనకి బైండింగ్ అయిపోతుంది. ఈరోజు నేను సపరేట్గా కట్లెట్ కోసమే నేను ఈ డిష్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిగిలిపోయిన నూడిల్స్ని కూడా నెక్స్ట్ డే అలాగే సర్వ్ చేయకుండా దాన్ని కూడా మీరు కట్లెట్ రూపంలో కూడా సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాగా చూపిస్తాను. ఇప్పుడు ఇవి మనం మిక్సీలో వేసేసుకుందాం. చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు, కానీ చేతితో వేడి వేడి ఎందుకు అని లైట్గా మిక్సీలో వేస్తున్నాను నేను. ఒక్కసారి ఇది మిక్స్ చేసి ఆ తర్వాత బౌల్లో వేసుకుంటాను. మరి చూడండి మన నూడిల్స్ చక్కగా కోర్స్గా గ్రైండ్ అయిపోయాయి. వేడిగా గ్రైండ్ చేశారు కాబట్టి కొంచెం ఇది సాఫ్ట్ అయిపోయింది. ఏం పర్వాలేదు, మనకి ఎలాగో బైండింగ్ కోసం సాఫ్ట్గానే కావాలి కదా. కొంచెం అక్కడక్కడ నూడిల్స్ కనిపిస్తున్నాయి, కొన్ని సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ఇక్కడ ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొంచెం సోయా సాస్, ఎక్కువ కాదు కొంచెం సోయా సాస్, అలాగే చిల్లీ పేస్ట్. మీరు చిల్లీ పేస్ట్ బదులు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను, కొంచెం చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్. ఆల్రెడీ నేను ఇందులో ఏది మనం ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఎక్కువ సాల్ట్ వేయట్లే. కొంచెం షుగర్. రెగ్యులర్గా మనం చైనీస్ స్టైల్ నూడిల్స్ ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను. కొంచెం వెనిగర్,
కాస్త పులుపు కోసం ఇప్పుడు మనం అన్ని ఒక్కసారి మిక్స్ చేసేద్దాం నూడిల్స్ అనేది కొంచెం అక్కడక్కడ కనిపించాలి లేకపోతే ఎలా తెలుస్తుంది మనం ఇది నూడిల్స్ తో కట్లెట్ చేశామని మ్యాష్ అయిపోతే ఏం బాగుంటుందో చెప్పండి మధ్య మధ్యలో మనకి ఈ నూడిల్స్ ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది మన కట్లెట్ మిక్చర్ రెడీ ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్నగా మీకు ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో మీరు రౌండ్స్ చేసి పెట్టుకోండి అయితే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి నేను ఇంకా ఏ ఇంగ్రీడియన్స్ వేసుకోవట్లేదు అంటే బైండింగ్ బాగా అవుతుంది కాబట్టి నేను అటుకులు కానివ్వండి పిండి కానివ్వండి ఇవేవి వాడట్లేదు అటుకులు తెచ్చాను సేఫ్ సైడ్ గా ఒకవేళ మరి పల్చగా అయిపోతే మనం అటుకులు వేసుకోవచ్చు అని అటుకులు తెచ్చుకున్నాను ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీగా ఉంది మంచిగా బైండ్ అవుతుంది వీటిని చిన్న చిన్నగా మనం రౌండ్స్ చేసుకొని ఆ తర్వాత షేప్స్ మీకు నచ్చిన షేప్స్ లో వీటిని షేప్ చేసి బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకొని ఇంకా మీరు కావాలంటే డీప్ ఫ్రై చేయండి కావాలంటే షాలో ఫ్రై చేసుకోండి నేనైతే షాలో ఫ్రైనే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే డీప్ ఫ్రై చేసి ఆయిలీ గా ఎందుకు చేసుకోవాలి సింపుల్ గా అంత కుక్ అయిపోయి ఉంది జస్ట్ మనం షాలో ఫ్రై చేస్తే మంచి క్రిస్పీగా బయట లోపల సాఫ్ట్ గా నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను మనం నూడిల్స్ లో సాల్ట్ వేసాము బాయిల్ చేసేటప్పుడు అందుకే ఎక్కువ వేసుకోలేదు అలాగే సాసెస్ లో కూడా చాలా సాల్ట్ ఉంటుంది కొంచెం తక్కువ సాల్ట్ వేస్తేనే మంచిది అలాగే ఇక్కడ నేను పాన్ కూడా ఆన్ చేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ షాలో ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసేసి మరొక ప్లేట్ తీసుకుని ఇందులో మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం ఇప్పుడు సింపుల్ గా మన చిన్న చిన్న నూడిల్ బాల్స్ తీసుకుని చిన్న చిన్నగా కట్లెట్స్ లాగా చేసుకుని వీటిని మనం ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసేద్దాం అంతే సింపుల్ ఇప్పుడు దీన్ని మనం షాలో ఫ్రై చేసుకోవటమే సో మిగతావి కూడా అన్ని ఇలాగే చేసేసుకుని పక్కన పెట్టేసి ఒకటేసారి మనం కుక్ చేసుకుందాం మంచి రంగు వచ్చేంత వరకు రెండు వైపులా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఈ రోజు నేను రౌండ్ చేస్తున్నాను మీకు కావాలంటే హార్ట్ షేప్ చేసుకోండి లేదంటే ఇంకా వేరే ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ చేసుకోవచ్చు సో ఇది రెడీ ఇప్పుడు మనం ఈ ఆయిల్ లో వేసేద్దాం స్లోగా కుక్ చేసుకుంటే మనకి ఈక్వల్ గా మొత్తం చుట్టూరా చక్కగా మంచి కలర్ వస్తుంది రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం మరి ఒకవైపు ఆల్రెడీ కలర్ వచ్చేసింది ఇంకోవైపు కూడా ఇంకొంచెం కలర్ వచ్చేస్తే మరి మన నూడిల్ కట్లెట్స్ రెడీ అయిపోతాయి ఇంకొక 2 మినిట్స్ లో రెడీ అలాగే ఇక్కడ సాస్ కూడా రెడీగా ఉంది మరి మీకు నచ్చిన స్టైల్లో మీరు సర్వ్ చేయొచ్చు ఈ సింపుల్ అయిన నూడిల్ కట్లెట్ చూడండి చక్కగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీ క్రిస్పీగా బయట చూడండి మంచి కలర్ లోపల సాఫ్ట్ గా ఉండి చాలా బాగుంటాయి మనం కట్ చేస్తే మనకి మధ్యలో నూడిల్స్ కనిపిస్తూ మధ్య మధ్యలో కూరగాయలు కనిపిస్తూ టేస్టీ టేస్టీగా ఉంటుంది మరి చాలా వేడిగా ఉంది నేను కొంచెం కట్ చేసుకుని మిరియాల పొడి తగిలిపోయింది ఘాటు ఘాటుగా వేడి వేడిగా మరి చూసారు కదా ఈరోజు చాలా చాలా సింపుల్ గా నూడిల్ కట్లెట్ మరి వెంటనే ఈ సింపుల్ అయిన నూడిల్ కట్లెట్ చేసేసి మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టేసేయండి నూడిల్ కట్లెట్ తయారు చేయు విధానం ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకుని అందులో తగినంత వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకుని ముక్కలుగా ఉన్న నూడిల్స్ బీన్స్ క్యారెట్ మరియు క్యాబేజ్ ముక్కలు వేసుకుని 100% ఉడికేంత వరకు ఉడికించుకుని మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసి మిక్సీ జార్ లో వేసుకుని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ని ఒక బౌల్ లోకి మార్చుకుని అందులో మిరియాల పొడి సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా షుగర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుని చిన్న ప్యాటీస్ లాగా చేసుకుని బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకుని వేడి పెనం పై తగినంత ఆయిల్ వేసుకుని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని టమాటో కెచప్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ మన వీకెండ్ స్పెషల్ లో కలుసుకుందాం అంతవరకు బాయ్ దేంతో పాలక్ పన్నీర్ తింటే బాగుంటుంది నాన్
మీ కోసం నాన్ కూడా చూపించబోతున్నాను ఇన్స్టెంట్ గా. మీకు పాలకూర మంచి గ్రీన్ కలర్ రీటైన్ అవ్వాలంటే సింపుల్ గా మీరు ఉడికిన తర్వాత ఐస్ వాటర్ లో వేసేసి మిక్సీ జార్ లో వేసుకుని మీరు మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పెద్ద పీసెస్ కావాలంటే పెద్దగా, నేను యూజువల్ గా ఇంట్లో చేస్తాను కాబట్టి మరీ పెద్ద పెద్ద పీసెస్ వేసుకోను, కొంచెం మీడియం సైజ్ పీసెస్. మీరు వీకెండ్ లో ఇలాంటివి ఫాస్ట్ గా చేసేచ్చు, ఎప్పుడు రెగ్యులర్ గా రైస్ చేసే బదులు అప్పుడప్పుడు ఇలా సింపుల్ గా నాన్, రోటీ, పుల్కా లేదంటే చికెన్ కర్రీ చేసేసి మీరు నాన్ సర్వ్ చేయచ్చు. మంచి పాలక్ పన్నీరు సూపర్ టేస్టీగా ఉంది, రెస్టారెంట్ కన్నా ఇక్కడే అదిరిపోతుంది, ఇంత టేస్టీగా ఉంది.